హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ముందుగా టీవీ నైన్ ప్రేక్షకులకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం నలుగురితోటి నిర్భయంగా మాట్లాడాలన్నా, మంచి ఆహారం తీసుకోవాలన్నా, అందంగా నవ్వాలన్నా కూడా పటిష్టమైన దంతాలను కలిగి ఉండాలి, నోటి ఆరోగ్యాన్ని చూసుకోవాలి. మరి ఆధునిక దంత వైద్యంలో లేటెస్ట్గా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీస్ ఏంటి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పార్థ డెంటల్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు. వీటికి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 9848567733 or 8005 నెంబర్కే కాల్ చేసి మ్యామ్తో మీ సమస్య చెప్పచ్చు. హలో మ్యామ్. హాయ్. నోటి ఆరోగ్యాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి? మన ఇంట్లో ఏమైనా చిట్కాలు ఏమైనా ఉంటాయా అట్లా కాపాడుకోవడానికి? డెఫినెట్గా ఉంటాయి, చిన్న మెయింటెనెన్స్ అంతే. నోటి ఆరోగ్యాన్ని డెఫినెట్గా కాపాడుకోవాలి, నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే నోట్లో జరిగే ఏ చిన్న మార్పు అయినా కూడా నోటి వరకు, పళ్ళ వరకే మాత్రం కాకుండా శరీరం అంతా పాకే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మన నోట్లో ఉండే ఆరోగ్యాన్ని కానీ, మన పళ్ళని కానీ, మన చిరునవ్వుని కానీ, మనం దాన్ని ఒక సెపరేట్ ఆర్గాన్లో కాకుండా మన డే టు డే లైఫ్లోని ఎంతో ఉపయోగపడే ఆర్గాన్ అది. అంటే మనం చక్కగా మాట్లాడాలన్నా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని నమిలి తినాలన్నా, హెల్త్ని మెయింటైన్ చేసుకోవాలన్నా, అందంగా నవ్వాలన్నా, మొహం మీద ముడతలు పడకుండా ఆపాలన్నా, ఈ డే టు డే మనకి డైలీ రిక్వైర్మెంట్స్ ఇవి. వీటిని కాపాడేది మన నోట్లో ఉండే పళ్ళే. మన నోట్లో ఉండే పళ్ళు ఎంతకాలం మనకి ఊడిపోకుండా మనకుండే ఈ పళ్ళు ఉంటాయో నోట్లో దంతాలతో సహా, అంతకాలం కూడా మన ఫంక్షన్స్ ఏమీ దెబ్బతినకుండా చాలా చక్కగా చేసుకోవచ్చు. మంచి ఆహారాన్ని నమిలి తిని శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే అందంగా నవ్వి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బిల్డప్ చేసుకుని పర్సనల్ లైఫ్లోని, ప్రొఫెషనల్ లైఫ్లోని సక్సెస్ని చూడొచ్చు. అలాగే స్పష్టంగా మాట్లాడడం వల్ల, అంటే కమ్యూనికేషన్ వల్ల కూడా చాలా చక్కగా మంచి రిజల్ట్స్ ఉంటాయి, పర్సనల్ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ. సో ఇలా మన డే టు డే లైఫ్లోని మన డైలీ రిక్వైర్మెంట్ అది, అదొక అంటే లగ్జరీ కింద కానీ, ఏదైనా అవసరం కింద కానీ కాకుండా మన లైఫ్లో ఒక భాగంగా చూస్తే చాలా ఇంపార్టెంట్. దీని మెయింటెనెన్స్ పెద్దగా ఏముంటుందండి, తప్పనిసరిగా అందరూ మార్నింగ్ బ్రష్ చేస్తాం, నైట్ బ్రష్ చేయడాన్ని మటుకు నెగ్లెక్ట్ చేయకూడదు, తప్పనిసరిగా బ్రష్ చేయాలి. అలాగే పంటికి పంటికి మధ్య నిరికిన ఆహారాన్ని ఎప్పటికప్పుడు తీసేయాలి. దానికి సేఫ్టీ పిన్స్, టూత్పిక్స్ లాంటివి వాడకుండా, డెంటల్ ఫ్లాస్ అనే నైనాల్ థ్రెడ్ ఉంటుంది, దాంతో క్లీన్ చేసుకుంటే అటు డ్యామేజ్ జరగకుండా మన పళ్ళ మధ్య నిరికిన ఆహారాన్ని తీసేయచ్చు. అలాగే నోరు పుక్కిలించుకునే మందుని, అంటే మౌత్ వాష్ని డైలీ ఒక్కసారి వాడడం, ఆహారం తీసుకున్న తర్వాత పళ్ళపైన, చిగుళ్ళపైన మిగిలిపోకుండా చూసుకోవడం, ఇలా చిన్న మెయింటెనెన్స్ చేస్తే చాలు. ఇది పెద్దవాళ్ళకే కాదు, చిన్న బిడ్డలకు కూడా సేమ్ ఇంతే మెయింటెనెన్స్. మొత్తం నేను చెప్పిన ఈ ప్రాసెస్ అంతా కూడా కేవలం 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఒక 24 గంటల్లో మీ టైంలో ఒక 20 నిమిషాలు మీ నోటి ఆరోగ్యం మీద కేటాయిస్తే సరిపోతుంది. అలా అంతేకాకుండా సంవత్సరానికి ఒక్కసారి విధిగా డెంటిస్ట్ని కలిసి ఒక చెకప్ చేయించుకుంటే సమస్యలు పెద్దవి అవ్వకుండా, ఏ సమస్యలు కాంప్లికేట్ అవ్వకుండా, స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు, అప్పుడే ట్రీట్మెంట్ చేసుకుంటే మీ నోటి ఆరోగ్యం, అందమైన చిరువు, జీవితాంతం చాలా ఈజీగా కాపాడుకోవచ్చు. రైట్ అండి, ఒక కాల సిద్ధంగా వచ్చిద్దాం. వరంగల్ నుంచి కుమార్ గారు. హలో. హలో మేడం. కుమార్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. హలో మేడం, 6 మంత్స్ నుంచి నా నోట్లో నుంచి స్మెల్ వస్తుంది మేడం, బ్యాడ్ స్మెల్. ఇది వరకు లేదు కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది మేడం. ఓకే కుమార్, ఎంత ఏజ్ ఉంటుంది మీది? 24 ఇయర్స్ మేడం. 24 ఇయర్స్, ఓకే. ఇప్పుడు నోటి దుర్వాసన అనే సమస్య మన కుమార్ గారు కాదు, చాలా మందికి తరచుగా ఎక్కువగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. నోటి దుర్వాసన రావడానికి జనరల్గా అందరికీ రావాలి కదా, ఎందుకు రావట్లేదు? కొంతమందికి నోరు దుర్వాసనతో బాధపడుతున్నారు. అలా బాధపడడానికి కారణం ఏంటంటే, ఒకటి చిగుళ్ళలో వ్యాధులు, అవి మీకు కనపడవు కానీ అవి డెవలప్ అయిన వెంటనే నోరు దుర్వాసన వస్తుంది. అలాగే నోట్లో పిప్పి పళ్ళు, పళ్ళలో రంధ్రాలు పడడం, ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల నోరు దుర్వాసన వస్తుంది. పళ్ళు బాగా పాచి పట్టేసి, గార పట్టేసినా కూడా నోరు దుర్వాసన వస్తుంది. అలాగే నాలుక సరిగా క్లీన్ చేసుకోకపోయినా నోరు దుర్వాసన వస్తుంది. అలా కాకుండా రాత్రిపూట పనిచేసే వాళ్ళల్లోని, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండే వాళ్ళల్లో కూడా నోరు దుర్వాసన ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నోరు దుర్వాసన అనేది డెఫినెట్గా సోషల్ ప్రాబ్లం అది, అంటే మనమే కాదు మన ఎదుటి వాళ్ళు కూడా ఇబ్బంది పడే ప్రాబ్లం. నోటి దుర్వాసన వచ్చిన ప్రతి ఒక్కరు చేసే కామన్ తప్పు ఏంటంటే, పళ్ళు ఎక్కువసేపు తోవడం, 4-5 సార్లు బ్రష్ చేయడం, పళ్ళు అరగ తీసుకోవడం లాంటివి చేస్తారు. డెఫినెట్గా అలా చేయడం వల్ల నోరు దుర్వాసన అనేది తగ్గదు, తప్పనిసరిగా డాక్టర్ని కలవాలి. చిగుళ్ళలో వ్యాధులు ఉంటే, నోరు దుర్వాసన వస్తుంటే, చిగుళ్ళని క్లీన్ చేయడం ద్వారా, అంటే లేజర్ చికిత్సలు చేయడం ద్వారా వెంటనే నోరు దుర్వాసన ఆగిపోతుంది, లేదా సింపుల్ క్లీనింగ్ ద్వారా కూడా నోరు దుర్వాసన ఆగిపోతుంది. నోరు దుర్వాసన రాగానే సిగ్గుపడకుండా డాక్టర్ దగ్గర ప్రయత్నాలు చేస్తే మటుకు దాంతో ఇబ్బంది పడక తప్పదు. పెట్టండి, నెక్స్ట్ కాల్ వచ్చిద్దాం. వరంగల్ నుంచి రమేష్ గారు. హలో. 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 హలో, నమస్కారం మేడం. నమస్తే రమేష్, చెప్పండి. మేడం, మా మదర్ 50 ఇయర్స్ ఉండే మేడం. ఓకే. సో అంటే ఇట్లా పిచ్చి పళ్ళు లాగా వచ్చినాయి మేడం, అంటే ఒక పన్నుతో పాటు ఇంకో పన్ను ఇట్లా పెరుక్కుంటూ పోతుంది మేడం. పన్నుతో పాటు సరే వినిపించట్లేదు సార్. ఇట్లా పిచ్చి
పళ్ళు అంటారు మేడం. అవునవునవును. అట్లా ఒక పన్ను వచ్చింది, దాంతో పాటు ఇంకా అలా అంటుకుంటూ వేరే పన్ను ఇంకో పన్ను ఇట్లా అంటుకుంటూ పోతుంది. ఎస్ సార్, పుచ్చిపళ్ళు అనేవి నోట్లో ప్రాపర్ ఇన్ఫెక్షన్. అది చాలా మంది అనుకుంటారు పన్ను నల్లగా మారగానే రంధ్రాలు పడగానే నార్మల్ విషయం అనుకుంటారు, కానీ కాదు. మన పన్ను చాలా గట్టిగా ఉంటుంది, ఎముక కన్నా గట్టిగా ఉండేది పన్ను అన్నమాట. అలాంటి పన్ను నల్లగా మారిపోవడం, పన్ను రంధ్రాలు పడిపోవడం లాంటివి జరుగుతుంటే ఏంటి, ఇన్ఫెక్షన్ అనేది పన్నును తినేస్తుంది అని గుర్తించాలి. ఈ పిప్పిపళ్ళు అనే సమస్యతోనే చిన్న బిడ్డల దగ్గర నుంచి వయసు మళ్ళిన పెద్దవాళ్ళ వరకు కూడా శాశ్వత దంతాలను పోగొట్టుకోవడానికి, మన పన్ను చిన్న వయసులోనే విరిగిపోవడానికి, పక్క పళ్ళు అన్నిటికీ కూడా ఇన్ఫెక్షన్ పాకడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరే చెప్తున్నారు మీ మదర్కి ఒక పన్నులో స్టార్ట్ అయింది, పక్క పళ్ళు అన్నీ కూడా ఇన్ఫెక్షన్ పాకుతుంది అని చెప్పి. పుచ్చిపోయిన పళ్ళకి తగిన చికిత్సలు ఉన్నాయి. అది ఒక్క పనిలో స్టార్ట్ అయినప్పుడే డాక్టర్ గారిని కలిస్తే ఈ సమస్య అక్కడితోనే ఆపేయవచ్చు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ నోట్లో మీ అమ్మగారి నోట్లో ఉండే పళ్ళు తీసేయకుండానే ఆ పిప్పి పళ్ళకి రూట్ కెనాల్ చికిత్సను చేసి పైన తొడుగులు వేస్తారు. అప్పుడు వెంటనే నోట్లో ఉండే ఆ ఇన్ఫెక్షన్ పోతుంది, పక్క పళ్ళకి ఆగిపోకుండా ఆగిపోతుంది. అలాగే మీ మదర్ పళ్ళు తీసేయకుండా అంటే ఆమె శాశ్వత దంతాలు ఆమెకే మిగులుతాయి, కొత్త పళ్ళు కృత్రిమ దంతాల మీద ఆధారపడిన అవసరం లేదు. వరంగల్ నుంచి మాట్లాడుతున్నారు. వరంగల్ హనుమకొండలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 నెంబర్. ఆ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి ఒక్కసారి వెళ్ళండి. చాలా సులువు ట్రీట్మెంటు, వెంటనే ఇన్ఫెక్షన్ అనేది ఆగిపోతుంది. ఒకటే ఆ ఇన్ఫెక్షన్ నోట్లో ఉండడం వల్ల పాపం ఆవిడ బాగా ఇబ్బంది పడిన నొప్పితో బాధపడుతుంటారు, సరైన ఆహారం తినలేరు. ఆ ఇన్ఫెక్షన్ అంతా పక్క పళ్ళకి పాకడమే కాదు, ఆవిడ కడుపులోకి కూడా తీసుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు, వెంటనే డాక్టర్ని కలవండి. రైట్ మేడం, నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుంచి సునీల్ గారు. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్, చెప్పండి. మేడం, ఇది మా పాప జస్ట్ 16 మంత్స్ మేడం. ఎంత ఏజ్ సార్ మీ పాపకి? 16 మంత్స్ అండి. ఓకే. అయితే పాపకి అప్పర్ జా మొత్తం ఇట్లా చాలా ఎత్తుగా ఉంది మేడం. ఎత్తుంది పండ్లు, ఫ్రంట్ టీత్. అయితే పాపకి ఏమన్నా క్లిప్స్ పెట్టేయడం కానీ అది ఎప్పుడు నుంచి స్టార్ట్ చేయొచ్చు అని అడుగుదామని. మీ పాప ఏజ్ 16 నెలలు, రైట్? 16 నెలలు అవును మేడం. సార్ ఇప్పుడే అంత నిర్ణయాలు తీసుకోకండి. 16 నెలలు అంటే చాలా చిన్న బిడ్డ. దవడ ఎముకలు ఎదగడాన్ని ఇప్పుడు మనం నిర్ధారణ చేయలేము సార్. 16 నెలల చిన్న పాపకి, ఒక ఇన్ఫాంట్కి మనం చేయలేము. అది పాప కొంచెం ఎదుగుతూ ఉంటే కనీసం 7 సంవత్సరాల నుంచి మన నిర్ధారణ తీసుకురావచ్చు. అయితే ఎత్తుపళ్ళు కానీ డెవలప్ అయితే 7 సంవత్సరాల నుంచి మయో ఫంక్షనల్ అంటే గ్రోత్ మాడిఫైయర్స్ లాంటివి ఉంటాయి. ఎస్, మీరు అన్నది కరెక్టే. అది ఇప్పుడే కాదండి, 7 సంవత్సరాలు రావాలి దానికి. దానివల్ల ఏంటంటే దవడ ఎముకలు అదనంగా పెరుగుంటే తగ్గించడానికి, అలాగే ఏదైనా దవడ ఎముకలు అసలు పెరగకుండా ఉంటే వాటిని పెంచడానికి చిన్న వయసులోనే స్టార్ట్ చేయొచ్చు. అది 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఈ గ్రోత్ మాడిఫైయర్స్ అనేవి ఇస్తారు. అలా కాదు, మనకు వయసు 12 సంవత్సరాల తర్వాత సంగతి చూస్తే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి బిడ్డలకి ఎవరైనా డెవలప్ అయితే అడ్వాన్స్డ్ క్లిప్పులు చికిత్సలు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. క్లిప్పులు పెట్టడం ద్వారా వాళ్ళకుండే లోపాలని సరిచేసి అందంగా తయారు చేయొచ్చు. కానీ 16 నెలలు టూ యంగ్ ఏజ్, అంత అప్రహెన్షన్ వద్దు, కంఫర్టబుల్గా ఉండండి. బిడ్డకి 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆలోచన చేద్దాం. క్లిప్పుల చికిత్సలో కూడా భయపడాల్సింది ఏం లేదండి. చిన్నపిల్లలకి 12 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి క్లిప్పుల చికిత్స స్టార్ట్ చేయొచ్చు. క్లిప్పుల చికిత్సలో తరచుగా పేషెంట్లకు ఉండే భయాలు ఏముంటాయి, క్లిప్పులు పెడితే అసహ్యంగా కనపడుతుంది, క్లిప్పులు పెడితే చదువుల మీద ఫోకస్ ఉండదు, క్లిప్పుల చికిత్స 2-3 సంవత్సరాలు చేయించుకోవాలి, క్లిప్పులు తీసేయగానే మళ్ళీ ఎత్తుపళ్ళు, సందుపళ్ళు, వంకరపళ్ళు లాంటివి మళ్ళీ అంటే ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోతుంది, ఇలాంటి భయాలు అన్నిటికీ లోన్ అవుతున్నారు పేషెంట్లు. అవన్నీ ఒకప్పుడు మాట. ఇప్పుడు అడ్వాన్స్డ్ క్లిప్పులు అందుబాటులోకి వచ్చాయి. క్లిప్పుల చికిత్సలో అద్భుతాలు చేయొచ్చు. 2-3 సంవత్సరాలు కాదు, కేవలం నెలల్లోనే ట్రీట్మెంట్ పూర్తి అయిపోతూ ఉంది. 2 నల్లటి క్లిప్పులు కాదు, తెల్లగా ఉండే పంటి రంగులు ఉండే సిరామిక్ క్లిప్పులు ఉన్నాయి. పంటి పై భాగాన కాకుండా పంటి వెనకాతలు కూడా క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేయొచ్చు. అంటే ఎదుటి మనిషి గుర్తించలేరు మీకు ట్రీట్మెంట్ చేసుకుంటున్నారని. అలాగే ట్రీట్మెంట్ తక్కువ టైంలో పూర్తయిపోవాలంటే సెల్ఫ్ లైగేటింగ్ లాంటి ట్రీట్మెంట్ క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. అసలు క్లిప్పులే వద్దు మాకు, మేము క్లిప్పులు పెట్టుకోవడానికి ఇష్టపడము అంటే క్లిప్పులు లేకుండా జస్ట్ ట్రేస్లా చేస్తారు. అలా ట్రేస్లు పెట్టి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా, ఇన్విజిలైన్ అని, క్లియర్ ఎలైనర్స్ అని, ఇలా బెస్ట్ క్లిప్పులు అందుబాటులోకి వచ్చాయి. ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యే క్వశ్చన్ లేదు. 100% ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ అనేది పార్థరెంటల్ 83 బ్రాంచెస్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి స్పెషలిస్టులు, ఒక స్పెషలిస్ట్ ఆర్థోడాంటిక్ టీమ్స్ అనేవి ఏర్పాటు చేయబడినవి. సో చిన్నబిడ్డలందరూ వేలాది సంఖ్యలో చేయించుకుంటూ ఉన్నారు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ క్లిప్పుల చికిత్స కేవలం చిన్నబిడ్డలకి మాత్రమే పరిమితమై ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ క్లిప్పుల వల్ల 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో బోన్ సపోర్ట్ చేస్తే 40 ఏళ్ళలో కూడా చక్కగా క్లిప్పులు అతికించుకుని ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హైదరాబాద్ నుంచి మహేష్ గారు. హలో. హలో,
మేడం మా అబ్బాయికి యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి వేలు పెట్టుకునే అలవాటు ఉందండి నోట్లో. Now he is 10 years old, 10 to 10 and a half years old. Mm-hmm. So దాని మీద పై రెండు పళ్ళు కూడా ముందుకు వచ్చేసాయి కొంచెం. సో అది క్లిప్ తో ఏమైనా సెట్ చేయడానికి అంటే ఏ ఏజ్ కరెక్ట్ ఏజ్ అండి అది? సార్ క్లిప్ ముందుకు వచ్చేస్తే క్లిప్స్ పెట్టించాలి. క్లిప్స్ అనేది 12 ఇయర్స్ తర్వాత నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే 12 ఇయర్స్ తర్వాతే మిల్క్ టీత్ అన్నీ పోయి, పాలపళ్ళు అన్నీ పోయి, శాశ్వత దంతాలు అనేవి బయటకు వచ్చేస్తాయి. దాని రైట్ ఏజ్ అని చెప్పొచ్చు. మీరు హైదరాబాదే కదా, హైదరాబాద్లో 30 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్కి. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీ బాబుని తీసుకుని ఒక్కసారి రండి. వస్తే వెంటనే క్లినికల్ ఎగ్జామిన్ చేసి బాబుకి ఇప్పుడే క్లిప్పులు స్టార్ట్ చేయాలా కొంచెం వెయిట్ చేయాల్సింది ఏమైనా ఉందా అనేది వెంటనే క్లినికల్ ఎగ్జామినేషన్లో తెలుస్తుంది. ఒకవేళ స్టార్ట్ చేయాలి అంటే డాక్టర్ గారు 2 ఎక్స్రేలు చెప్తారు, అవి తీసుకుని వెంటనే స్టార్ట్ చేయొచ్చు. ఆయన ఏమి ఇబ్బంది పడ్డు, జస్ట్ మెకానికల్ థెరపీ అంతే. క్లిప్స్ ట్రీట్మెంట్ అంత సేఫెస్ట్ ట్రీట్మెంట్ ఇంకోటి లేదు. కాన్ఫిడెంట్గా చేయించండి, చక్కగా అబ్బాయికి ఉండే లోపం సరి అయిపోతుంది. రైట్, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, అసలు ఏ ఏజ్ వాళ్ళకి చేస్తారు అది? స్మైల్ డిజైనింగ్ అనేది ప్రాపర్ కాస్మెటిక్ ట్రీట్మెంట్. అది ప్రాపర్ ట్రీట్మెంట్, ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలామంది స్మైల్ డిజైన్ చేయించుకోవడం అంటే ఒక పెద్ద అపోహ ఏంటంటే నోట్లో వాళ్ళకు ఉండే పర్మనెంట్ టీత్ అన్నీ పీకేసి కొత్త పళ్ళు ఏవో తయారు చేసి నోట్లో పెడతారు అని భయాలుకుంటాయి. అలాంటివి ఏమీ చేయరు. మీరు ఏదైతే లోపం కంప్లైంట్ చేస్తారో, అంటే మేడం రంగు మారిపోయిన పళ్ళు ఉన్నాయి, ఒకటి రెండు ఎత్తు పళ్ళు ఉన్నాయి, వంకర పళ్ళు ఉన్నాయి, సందు పళ్ళు ఉన్నాయి, యాక్సిడెంట్లో పళ్ళు సగానికి విరిగిపోయి ఉన్నాయి, అయితే అన్ని పళ్ళు కరెక్ట్గా ఉన్నాయి, ఒక్క పన్నే రంగు మారిపోయి ఉంది, సైజు చాలా చిన్నగా ఉన్నాయి, కొంచెం పొడవుగా ఉంటే అందంగా ఉంటుంది, లేకపోతే చాలా పెద్దగా ఉన్నాయి, ఇలా రకరకాల కంప్లైంట్స్ చెప్తారు పేషెంట్లు. ఈ చిన్న లోపాల వల్ల మన అపియరెన్స్లో డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. చాలా అందంగా ఉన్నప్పటికీ పసుపచ్చ పళ్ళు ఉండడం వల్ల మనం అందంగా లేనట్టు కనపడతాం. మనం చాలా అందంగా ఉన్నప్పటికీ సందు పళ్ళు ఉండడం వల్ల అందంగా లేనట్టు కనపడతాం, ఉన్న వయసు కన్నా పెద్దగా కనపడతాం. కాకపోతే ఈ లోపాలను ఇప్పుడు సరి చేసుకోవచ్చు. దాన్నే అడ్వాన్స్ స్మైల్ డిజైనింగ్ అంటున్నాం మనం. ఇప్పుడు ఒకప్పుడు చేయలేని పరిస్థితులు ఉండేవి, కానీ ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే డిమాండ్స్ ఉంటాయో, పసుపచ్చ పళ్ళు ఉంటాయి, ఇప్పుడు ఫ్లోరోసిస్ ఏరియాలు ఉంటాయి, ఆ వాటర్ తాగడం వల్ల పళ్ళు పైన పసుపచ్చ ప్యాచెస్ లాగా పళ్ళు పెచ్చులు పెచ్చులుగా విరిగిపోతున్నట్టు, ఊడిపోతున్నట్టు ఇలా కంప్లైంట్స్ కనపడతాయి. వాళ్ళకి అది సరి చేసామనుకోండి ఎంతో చక్కగా అందంగా కనపడతారు. ఈ అడ్వాన్స్ స్మైల్ డిజైనింగ్లో ఉండే అడ్వాన్స్మెంట్ ఏంటంటే, ఒకటి వాళ్ళకుండే లోపాన్ని సరిచేయడంతో పాటు వాళ్ళని అందంగా చేయడంతో పాటు వాళ్ళ ఫంక్షన్ని కూడా, అంటే హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేయడం, సైమల్టేనియస్గా ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ డెలివరీల తర్వాత ఆడవాళ్ళలో సందులు వచ్చేసి పళ్ళుకు ముందుకు వచ్చేస్తాయండి, అవి సరిచేయాలి. అవి సరిచేయాలి అంటే ఫస్ట్ బేసిక్గా చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసి, ఫస్ట్ ఆ పళ్ళని గట్టిపరిచి వాళ్ళ హెల్త్ని ఇంప్రూవ్ చేసి, తర్వాత వాళ్ళకు ఉండే అందానికి సంబంధించిన లోపాలని సరిచేయడం జరుగుతుంది. ఇప్పుడు యాక్సిడెంట్స్లో పళ్ళు ఊడిపోయి వస్తారు చాలామంది. వాళ్ళ లోపల ఉండే ఇన్ఫెక్షన్ని క్లియర్గా తీసి వాళ్ళ హెల్త్ని ఇంప్రూవ్ చేసి, వాళ్ళు ఏదైతే లోపం కంప్లైంట్ చేస్తున్నారో, అది పళ్ళు లేవనో విరిగిపోయానో, వాటిని సరిచేసి వాళ్ళు అందంగా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్లోరోసిస్ ఏరియాలో వాళ్ళు కూడా పళ్ళు మెత్తగా ఉంటాయి, వాటి పైన ఫస్ట్ రూట్ కెనాల్ చేసి పైన తొడుగులు వేయడం ద్వారా ఒకటి కలర్ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు అందంగా అవడమే కాదు, లోపల ఉండే మెత్తటి పళ్ళు జీవితాంతం ఊడిపోకుండా కాపాడేటట్టు డాక్టర్ గారు దాని ఫంక్షన్ని కూడా ఇంప్రూవ్ చేస్తారు. సో స్మైల్ డిజైనింగ్ అనేది ప్రాపర్ అందానికి సంబంధించిందే కాదు, మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇబ్బంది ఏం లేదు. కొంతమందికి ఎంత వయసు వచ్చినా కూడా అందంగా కనిపించాలని కోరిక ఉంటుంది. 60-65 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు, షుగర్ ఉన్నోళ్ళు, బీపీ ఉన్నోళ్ళు, ఎటువంటి సమస్యలున్నా స్మైల్ డిజైనింగ్ చేయించుకుని అందంగా కనిపించవచ్చు. పర్దరంటల్ 83 బ్రాంచెస్లో కూడా ఒక ఫెసిలిటీ ఉంది. స్మైల్ డిజైనింగ్కి వచ్చేవాళ్ళు వాళ్ళు ఎలా కనపడతారు ట్రీట్మెంట్ తర్వాత అని తెలుసుకోవాలనుకుంటే డాక్టర్ గారికి ఒకరోజు టైం ఇవ్వండి. చక్కగా మీ స్మైల్ని ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతారో డిజైన్ చేసి చూపెడతారు. అది మీకు నచ్చితే ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఎప్పుడు పేషెంట్ ఇంట్రెస్ట్ మీద చేయడం జరుగుతుంది, కానీ చేయించుకోవాలనుకుంటే మటుకు బెస్ట్ రిజల్ట్ ఇవ్వచ్చు. మీరు స్మైల్ డిజైనింగ్ చేయించుకున్నారని మనిషి అని కూడా ఎదుటి మనిషి గుర్తించలేనంత న్యాచురల్గా పర్ఫెక్ట్గా యాక్యురేట్గా చేయొచ్చు. మీ అపియరెన్స్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చి మీరు చక్కగా అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఓకే మేడం, ఇప్పుడు ఫిక్స్డ్ పద్ధతిలో పెట్టుకునే ఈ కృత్రిమ దంతాలు స్ట్రాంగ్గా ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయండి. ఇప్పుడు మన శాశ్వత దంతాలు చాలా సందర్భాల్లో పోగొట్టుకుంటాం. ఇందా నుంచి మాట్లాడుకుంటాం, పిప్పి పళ్ళ వల్ల కావచ్చు, చిగుళ్ళ వ్యాధులు కావచ్చు, వృద్ధాప్యం కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, లేదా ఏదైనా సందర్భాల్లో తీయించుకోవడం కావచ్చు, అలాంటి అన్ని సందర్భాల్లో కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలి. ఫిక్స్డ్ పళ్ళు కృత్రిమంగా పెట్టుకోవాలి, లేకపోతే మన ఫంక్షన్ మొత్తం దెబ్బతినేస్తుంది. ఎందుకంటే ఫుడ్ తినలేము, మాట్లాడలేము, నవ్వలేము, మొహం ముడతలు పడిపోతుంది, ఏజింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోద్ది. ఈ అన్నింటినీ అవాయిడ్ చేయాలంటే నోట్లో పళ్ళు పెట్టుకోవాలి. ఈ పెట్టిన కృత్రిమ దంతాలు పూర్తిగా స్ట్రాంగ్గా నమిలి కొరికి తినటానికి ఉపయోగపడతాయి. అలాగే మీరు నవ్వేటప్పుడు మాట్లాడేటప్పుడు చాలా న్యాచురల్గా ఉంటాయి. కృత్రిమ దంతాలను పెట్టడానికి ఇంప్లాంట్ టెక్నాలజీ అనే బెస్ట్ టెక్నాలజీని ఇప్పుడు
ప్రత్యేకించి వాడుతున్నాము. ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల ఎందుకు ఎక్కువగా డాక్టర్స్ ప్రిఫర్ చేయడానికి కానీ పేషెంట్లు కూడా అడగడానికి ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీస్ ఉన్నాయి ఇంప్లాంట్స్ అనే పద్ధతికి. ఇంప్లాంట్స్ వల్ల ఏంటంటే ఎక్కడ పన్ను పోయిందో నేరుగా అక్కడే పన్ను నాటుతాం, అంటే పక్కపళ్ళని డిస్టర్బ్ చేయం మనం. అదే పర్మనెంట్గా ఎముకలోంచి మనం మొలిచినట్టు పెడతాం కాబట్టి పేషెంట్ కంఫర్ట్ జోన్, వాళ్ళ పన్ను వాళ్ళు మళ్ళీ మొలిచిందా అనే ఫీలింగ్ ఉంటుంది. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్స్తో చేసేది. ఎందుకంటే మనం దేని మీద సపోర్ట్ తీసుకోం. బ్రిడ్జ్ పద్ధతి అనుకోండి, మామూలుగా పాత పద్ధతి అనుకోండి, ముందు పన్ను వెనక పన్ను మన న్యాచురల్ పళ్ళు సపోర్ట్ తీసుకుని పళ్ళు పెట్టడం జరుగుతుంది. ఒకవేళ మనం సపోర్ట్ తీసుకుని పళ్ళు పుచ్చిపోయినా విరిగిపోయినా ఊడిపోయినా మొత్తం ట్రీట్మెంట్ అంతా ఫెయిల్ అయిపోయినట్టే. కానీ ఇంప్లాంట్తో మనం ఏ పళ్ళు సపోర్ట్ తీసుకోం కాబట్టి దానికి ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. పర్మనెంట్ ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, అంటే ఓన్లీ 5% ఫెయిల్యూర్ రేట్ మాత్రమే ఉంటుంది. 90-95% సక్సెస్ రేట్ అనేది ఇంప్లాంట్స్ వల్ల ఇవ్వడం జరుగుతుంది. అందుకని నోట్లో ఒక్క పళ్ళు కాదు, 4 పళ్ళన్నా 5 పళ్ళన్నా పెద్దవాళ్ళు అయితే పళ్ళ సెట్లు పక్కన పెట్టేసి పై దవడలో కింద దవడలో కూడా ఇంప్లాంట్లు పెట్టుకుని ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుంటున్నారు. ఇంత కంఫర్టబుల్గా ఫిక్స్డ్ పళ్ళు కండిషన్స్కి పరిమితి లేకుండా పెట్టగలుగుతున్నామంటే అది కేవలం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్లే సాధ్యపడుతూ ఉంది. ఓకేనండి, నెక్స్ట్ కాల్ వచ్చిద్దాం. పాలవంచ నుంచి ఉమా గారు, హలో. నమస్తే మేడం. హలో, నమస్తే మేడం. నమస్తే ఉమా, చెప్పండి. మా బాబు వయస్సు 10 సంవత్సరాలు అండి. ఓకే. అయితే తనకి మనం నమలే పనుల మధ్యలో రెండు పనుల మధ్యలో రంధ్రం పడ్డదండి. ఆహా, ఓకే. తనకి సిమెంట్ వేయించినా కూడా నొప్పి తగ్గట్లేదు, బాగా ఇబ్బంది పడుతుందండి. అమ్మ, బాబుకి సిమెంట్ వేస్తే నొప్పి తగ్గట్లేదంటే లోపల నరం వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయిందమ్మా. పెద్దవాళ్ళకి చేసిందంటే చిన్నబిడ్డలకు కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన తొడుగు పెడతారు, చక్క పెట్టించండి, ఇబ్బంది ఏమి ఉండదు. పిల్లలకి ప్రత్యేకమైన తొడుగులు ఉంటాయి, పెద్దవాళ్ళకి పెట్టిన పెట్టరు. అవి ఎలా అంటే పన్ను ఊడిపోయే టైం వచ్చినప్పుడు ఆ పన్నుతో పాటు ఆ తొడుగు కూడా ఊడిపోతుంది. దానికి అది కూడా ఇది ఒక రకమైన అడ్వాన్స్మెంట్. ఇది చిన్నబిడ్డలకు కూడా పీడియాడాంటిస్ట్లు అనే స్పెషలిస్టులు ట్రీట్మెంట్ చేస్తారు. 1883 బ్రాంచుల్లో కూడా చిన్నబిడ్డలకి ప్రత్యేకించి పీడియాడాంటిస్ట్లు ఏర్పాటు చేయబడింది. పిల్లల్ని చాలా జాగ్రత్తగా డీల్ చేసి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఏమి ఇబ్బంది లేదు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలియదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 4142000 నెంబర్. ఆ నెంబర్ 1883 బ్రాంచ్ని కనెక్ట్ చేస్తుంది. ఒకసారి వెళ్ళి కలవండి, బాబుని తీసుకెళ్ళండి. బాబుని తీసుకెళ్ళిన ఫస్ట్ సిట్టింగ్లోనే ఆయన నొప్పి తగ్గిపోతుంది, ఆయన కంఫర్టబుల్గా నిద్రపోతాడు, మీరు కూడా కంఫర్టబుల్గా ఉండొచ్చు. 1883 బ్రాంచెస్ ఉన్నాయి. తెలంగాణలో ప్రతి డిస్టిక్లోని 1883 బ్రాంచ్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్టిక్లో 1883 బ్రాంచ్ ఉంది. బెంగళూరులో 13 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా అన్ని విభాగాలకి సంబంధించిన స్పెషలిస్టులు ఉన్నారు. ఇప్పుడు చిన్న బిడ్డల గురించి మాట్లాడితే చిన్న బిడ్డలకు సంబంధించినట్టు పీడియాడాంటిస్టులు ఉన్నారు. అలాగే ఇందుకు పిప్పి పళ్ళకి సంబంధించి ఎండోడాంటిస్టులు అనే స్పెషలిస్టులు మాత్రమే పిప్పి పళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు. అలాగే క్లిప్పుల చికిత్స గురించి మాట్లాడుకుంటే ఆర్థోడాంటిస్టులు అనే టీమే ఉంటుంది. వాళ్ళైతే సపరేట్ ఒక టీమ్, అది ఒక డిపార్ట్మెంటే ఏర్పాటు చేయబడింది. అదే ఇందాక నేను చెప్పినట్టు కృత్రిమ దంతాలు పెట్టడానికి ఇంప్లాంట్స్ పెట్టాలంటే అదొక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, అంటే దానికి ఒక సపరేట్ సెక్టర్ ఆఫ్ స్పెషలిస్టులు టీమ్ అనేది ఏర్పాటు చేయబడింది. సో అన్ని సమస్యలకి సంబంధించిన వివిధ స్పెషలిస్టులు ఉన్నారు. ఒక్క సమస్య గురించి వెళ్తే ఆ సమస్యకి ఎంతమంది డీల్ చేయాలి, ఆ సమస్యకి 4-5 స్పెషలిస్టులు కలిసి ఒక పేషెంట్ని ట్రీట్ చేయడం వల్ల సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. జనరల్గా వైద్య విభాగంలోని 60-65% సక్సెస్ రేట్ ఉంటుంది. 30% పేషెంట్ రిస్క్ బేర్ చేయాలి. కానీ 1883లో 90-95% సక్సెస్ రేట్ డెఫినెట్గా చూస్తున్నాము. అందుకే ఇన్ని బ్రాంచెస్ కంఫర్టబుల్గా పేషెంట్ సాటిస్ఫాక్షన్ని మీట్ అవ్వగలుగుతున్నాము అంటే అది స్పెషాలిటీ అని చెప్పొచ్చు, అడాప్ట్ చేసుకున్న అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పొచ్చు, డెఫినెట్గా ట్రీట్మెంట్ చేసే విధానంలో మార్పులు తీసుకురావడం అని చెప్పొచ్చు. పాత పద్ధతులే కాకుండా అప్డేటెడ్ ట్రీట్మెంట్స్, ప్రతి దాంట్లో టెక్నాలజీని వాడి ఈజీగా తక్కువ సెట్టింగ్స్లోని లోపల వేరుల దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ క్లియర్ చేసి పేషెంట్కి కంఫర్ట్స్ ఇవ్వడం. ఎప్పుడైతే పేషెంట్కి నొప్పి లేని దంత వైద్యం అందుతుందో, ఎప్పుడైతే పేషెంట్కి తక్కువ సిట్టింగ్స్లో ట్రీట్మెంట్ అందుతుందో, ఎప్పుడైతే పేషెంట్కి ఎకానమీ కాస్ట్లోనే ట్రీట్మెంట్ అందుతుందో, పేషెంట్ కంఫర్టబుల్గా ఉంటారు. అలాగే మాకు కూడా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ని బ్రాంచెస్ కూడా స్ప్రెడ్ అవ్వగలుగుతున్నాం, డెఫినెట్గా చెప్పచ్చు. రైట్ మేడం, ఇప్పుడు మీ పాథడెంటల్ క్లినిక్లోని అన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ యూస్ చేస్తున్నారు కాబట్టి సో వైద్యం కూడా చాలా ఖరీదైందేమో అని చాలామందికి అనుమానం ఉంది. అట్ ద సేమ్ టైం మీరు ఈఎంఐ మెథడ్లో కూడా వెళ్తున్నారు కదా, సో ఈఎంఐ కూడా ఇస్తున్నారు. కానీ అది ఓన్లీ మనకి ఇప్పుడు వచ్చిన ఇంప్లాంట్స్కేనా లేకపోతే ప్రతి వైద్యానికి కూడా ఉంటుంది? నేనే ఈఎంఐ ఫెసిలిటీ అనేది ఇప్పుడు చాలామందికి ఉండే పెద్ద అపోహ ఏంటంటే పార్థడెంటల్లో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అడ్వాన్స్ టెక్నాలజీ వాడతారు. ప్రతి ఒక్క ట్రీట్మెంట్ని గ్రూప్ ఆఫ్ స్పెషలిస్టులు కలిసి డీల్ ట్రీట్మెంట్ చేస్తారు. సో ఇన్ని ఫెసిలిటీసు, ఇంత స్టెరిలైజేషన్లో కూడా ఇంత హైజీనిక్గా ట్రీట్మెంట్స్ చేసే పద్ధతుల్లో కాస్ట్ కూడా ఆకాశానికి అంటుతుందేమో, దాన్ని రీచ్ కాలేమోమో అన్న అపోహలు చాలామందిలో ఉంటాయి. డెఫినెట్గా కాదు,
ప్రతి ఒక్కరు కంపేర్ చేయొచ్చు. కాస్ట్ ప్రతి ట్రీట్మెంట్ కూడా ఎకానమీ కాస్ట్ బేసిక్ కాస్ట్ ప్రైసెస్కి క్వార్థరెంట్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైనా కూడా కంపేర్ చేసుకోవచ్చు కాన్ఫిడెంట్గా అన్ని చోట్ల వెళ్ళి చూసుకుని తర్వాత క్వార్థరెంట్లకు వచ్చి ప్రైసింగ్ చూస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఇంత దీంట్లో కూడా కొంతమందికి ఎకానమీ కాస్ట్ కూడా పే చేయడం నిజంగా కష్టమే. వాళ్ళందరికీ కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. క్వార్థరెంట్లకు వచ్చే ప్రతి పేషెంట్ కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ చేయించుకునే వెళ్తారు. వెనక్కి వెళ్ళిపోయే పేషెంట్లు అతి తక్కువగా చూస్తాము. ఎందుకు అంటే ట్రీట్మెంట్ మొత్తాన్ని ఈఎంఐలో కట్టుకునే పద్ధతి ఉంది. అది ఒక్క రూపాయి స్కీమ్ కావచ్చు, లేకపోతే ఈఎంఐని 12 నెలల్లో 10 నెలల్లో కట్టుకోవచ్చు. మీ ఫీజు మొత్తాన్ని ఒక సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, జీరో ఇంట్రెస్ట్కి ఈ ఫెసిలిటీ ఉంటుంది. ఈ లోన్ శాంక్షన్ చేయించుకోవడం కోసం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు. పర్ధరెంటల్ 83 బ్రాంచెస్ ఫ్రంట్ ఆఫీస్లోని ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. వాళ్ళు చక్కగా కూర్చుని మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవో చెప్తారు, వాళ్ళు వెంటనే శాంక్షన్ చేస్తారు. వచ్చిన రోజే ట్రీట్మెంట్ చేయించుకుని వెళ్ళొచ్చు, వెంటనే నొప్పి తగ్గించుకోవచ్చు. ఒకప్పుడు ఈ ఫెసిలిటీ లేనప్పుడు చాలామంది ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న, అలాగే స్మైల్ డిజైనింగ్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నా కూడా వచ్చి వెనక్కి వెళ్ళిపోయి డబ్బులు సర్దుకుని మళ్ళీ వచ్చేవారు. అప్పటికల్లా ఇన్ఫెక్షన్ పెరిగిపోయేది. కానీ ఇప్పుడు ఈఎంఐ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితులు ఎవరూ చూడాల్సిన అవసరం లేదు. మేము కూడా వాళ్ళు పంపించేయాల్సిన అవసరం లేకుండానే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఎవరు ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు. ఏదన్నా కూడా అడ్వాన్స్మెంట్స్ వచ్చే డెంటల్ ట్రీట్మెంట్స్లోని చాలా ఈజీగా పేషెంట్ ఫ్రెండ్లీగా చేయగలుగుతున్నాము. ఇంప్లాంట్స్ లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా పెద్దవాళ్ళకు కూడా కంఫర్టబుల్గా పెట్టగలుగుతున్నాము అంటే అది కూడా చాలా సునాయాసంగా పెట్టే పద్ధతి కాబట్టి, నోట్లో ఒక కుట్టు పడకుండా, కొంచెం కూడా వాపు రాకుండా, రక్తస్రావం లేకుండా మనం ఇంప్లాంట్స్ ప్లేస్ చేయొచ్చు. కుట్లు పడట్లేదంటే కోతలు లేవు అని అర్థం. సో ఇంత ఈజీగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి చిన్న బిడ్డల దగ్గర నుంచి వయసు మళ్ళిన వాళ్ళ వరకు కూడా డెంటల్ ట్రీట్మెంట్స్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. మేము కూడా చేయగలుగుతున్నాము. అది కేవలం వచ్చిన టెక్నాలజీ వల్ల చెప్పొచ్చు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 నెంబర్. ఆ నెంబర్ పార్దరెంట్ 83 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మేము హెల్ప్ చేయగలమని మీరు అనుకుంటే దానికి ఫోన్ చేసి కనెక్ట్ అవ్వచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే పార్దరెంట్కి www వెబ్సైట్ ఉంది, అందులో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది. మీ సమస్యలు ఏదన్నా కూడా నేరుగా స్పెషలిస్ట్తో అక్కడ కూడా మాట్లాడచ్చు. వారానికి 4 రోజులు ఫేస్బుక్లో లైవ్ జరుగుతుంది. అక్కడ కూడా స్పెషలిస్టులు మీ సమస్యలు అన్నిటికీ కూడా సమాధానాలు చెప్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో లాగిన్ అయ్యి యూ కెన్ టాక్ విత్ ద స్పెషలిస్ట్. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ వచ్చేద్దాం. హైదరాబాద్ నుంచి సాయి గారు, హలో. హలో హలో సాయి గారు, చెప్పండి. హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సాయి, చెప్పండి. మేడం, యాక్చువల్లీ నాకు రీసెంట్గా 2 సెకండ్కి యాక్సిడెంట్ అయింది. ఓకే. ఇప్పుడు నేను చెక్ చేయించుకుంటే డాక్టర్ సార్ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఇంప్లాంటేషన్ చేయించుకోండి 2 పళ్ళకి, అంటే ఫ్రంట్ 2 తిరిగిపోయాయి అనమాట. ఓకే. అంటే ఒకటి పూర్తిగా వచ్చేసింది, దానికోసం ఏమంటున్నారంటే 2 ఇంప్లాంట్ చేయించుకోండి, ఒకటి వచ్చి రూట్ కెనాల్ చేయించుకోండి అంటున్నారు మేడం. అంటే ఇప్పుడు ఇలా ఇంప్లాంట్ చేయించుకోవడం బెస్ట్ అంటారా, లేకుంటే గమ్ పెట్టి జస్ట్ పళ్ళు పెట్టుకోవడం బెస్ట్ అంటారా? ఇంప్లాంట్ చేయించుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే మీరు అన్నట్టు గమ్ పెట్టి పళ్ళు పెట్టుకోవడం అంటే బ్రిడ్జ్ పద్ధతి అంటారు దాన్ని. ఆ బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టుకోవాలంటే పక్క పళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. అంటే ఆరోగ్యంగా ఉండే పళ్ళని కొంతవరకు మనం అరగదీయడం అనేది జరుగుతుంది. సో ఎందుకు అంత ఆరోగ్యంగా ఉండే పళ్ళని ఎందుకు అరగతీయడం, అవసరం లేదు కదా, మనకి జీవితకాలం పనికి రావాల్సిన పళ్ళు. సో మనకి ఇంప్లాంట్ నేరుగా ఇంప్లాంట్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఎక్కడైతే పన్ను లేదో అక్కడ ఇంప్లాంట్ పెట్టి పళ్ళు పెట్టుకోవడం చాలా ఈజీ, కరెక్ట్ కూడా. అది పర్మనెంట్ ట్రీట్మెంట్ కూడా, ఇబ్బంది ఏం లేదు, చేయించుకోండి. మీరు హైదరాబాద్ అంటున్నారు కాబట్టి హైదరాబాద్ 30 బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఏమైనా సెకండ్ ఒపీనియన్ కావాలంటే మా దగ్గర రావచ్చు, ఒకసారి చెకప్ చేసి ఒకసారి డాక్టర్ గారు సజెషన్ ఇస్తారు. మీకు కావాలంటే చేయించుకోవచ్చు, లేకపోతే మీరు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆధునిక దంత వైద్యంలో అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ గురించి తెలియజేసినందుకు ఇది ఇవ్వాలి.